జగ్యాల గారు శ్రీ రవి గురుత్ అయ్యస్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ శ్రీ పి రాజేశం గారు మరియు అడిషనల్ కలెక్టర్ శ్రీమతి జె అరుణశ్రీ గారు ఉద్దేశించి మన బీసీ అసోసియేషన్ ప్రతినిధులు కార్యక్రమాన్ని చేయడానికి సంకల్పించినటువంటి కలెక్టర్ గారికి మన ఒక బాధ్యత ఇట్టి కార్యక్రమాన్ని అధికారికంగా జరపడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఏమంటే తను తన యొక్క పదవిని కూడా తృణప్రాయంగా చేసి తెలంగాణ వచ్చిన తర్వాతనే నేను మళ్ళీ పదవిని తీసుకుంటామని చెప్పేసి తన యొక్క మెంబర్షిప్ని తృణప్రాయంగా తెలిసినటువంటి యొక్క త్యాగశక్తి, అలాగే తను గడువు బలహీన వర్గాల కోసం తన యొక్క నివాస గృహాన్ని కూడా త్యాగం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు సొసైటీకి ఎంతో అవసరం. ఇలాంటి వారి యొక్క జయంతిని కానివ్వండి, లేదా వారు చేసినటువంటి యొక్క మహాకార్యాలను కానీ జనంలోకి తీసుకెళ్ళడం అనేది చాలా మంచి విషయం. ఇలాంటి ప్రోగ్రామ్ని ఇంత ఘనంగా జరుపుకున్నందుకు శ్రీయుత జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి మరియు మిగతా అందరికీ అధికారులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ జిల్లా దళితుల శాఖ తరఫున పుణ్యలక్ష్మి బాపూజీ గారి జయంతి ఉత్సవం నిర్వహిస్తున్నాను. వచ్చిన జిల్లా కలెక్టర్ గారికి
అలాగే అశ్వకళక గారికి మన సర్వీసీ వెల్ఫేర్ ఆఫీసర్కి ఇంటర్ అధికారులకి మీనా మిత్రులకి అందరికీ నమస్కారం. సందర్భంగా మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి ఉత్సవంగా అందరికీ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు అంటే మన మనము తెలంగాణ తరఫున ఉద్యమంలో పోరాడి తెలంగాణ కోసం కావచ్చు తెలంగాణ అభివృద్ధి కోసం కానీ పోరాడిన గొప్ప నాయకుల్లో మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారిది ముఖ్య పాత్ర ఉంది. ఆయన మనము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం మనందరికీ సంతోషదాయకం. సో ఈ సందర్భంగా అందరికీ అభినందనలు. గౌరవనీయులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 105వ జయంతి వేడుకలు అధికారికంగా జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు. మరియు ఆచార్య బాపూజీ గారు మనకు జగిత్యాల కథ దగ్గరలోని వాంకిడి ఆదిలాబాద్ ప్రస్తుతం వాంకిడి పట్టణంలో జన్మించి చాలా బీద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. వారు తన మహారాష్ట్రలో విద్యాభ్యాసం చేసి ఆ తర్వాత హైదరాబాద్లో లాయర్గా ప్రాక్టీస్ అనేటువంటిది చేయడం జరిగింది. అప్పుడు నిజాం ప్రభుత్వంలో నిజాంకు వ్యతిరేకంగా చాలా కేసులు పోరాడి గెలిచినటువంటి వ్యక్తి. తర్వాత మరియు ముఖ్యంగా ఎంతోమంది ఈ యొక్క తెలంగాణ కోసం కానీ లేక నిజాం వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేశారో వారందరికీ వారందరి తరఫున నిలిచి వారందరినీ కూడా కోర్టులో వాదించి వారందరినీ విడిపించడం జరిగింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కాలంలో మరి తను తన జీవితాన్ని మొత్తం బలుగు బడుగు బలైన వర్గాల వారికి అంకితం చేసి మరీ ముఖ్యంగా చేనేత కార్మికులను ఒకతాటిపై తీసుకొచ్చి చేనేత సహకార సంఘాలు అనేటువంటి ఏర్పాటు చేయడంలో ముందున్నటువంటి వ్యక్తి. వారి ఈరోజు వారు చేసిన కృషి వల్లనే ఈరోజు చేనేత సహకార సంఘాలు అనేటువంటి ఏర్పడాలి. తర్వాత కార్మికులకు ఈ మామూలు వృత్తిలో ఉన్నటువంటి కార్మికులు అప్పుడు చాలా నూరు అనేటువంటి అతి ఖరీదుగా ఉంటుండే. ప్రభుత్వంతో పోట్లాడి నూరు మీద సబ్సిడీ ఇప్పించి ఈ యొక్క వృత్తిని అనేటువంటి ప్రోత్సహించడం జరిగింది. సో ఈ విధంగా అతను సేవలు చేయడమే కాకుండా మామూలుగా తన మొత్తం ఆస్తి మొత్తాన్ని దాదాపు అందరికీ పంచిపెట్టడం జరిగింది. చివరికి తను కట్టుకున్నటువంటి ఇల్లు కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఖాళీ చేస్తే దాన్ని కూడా అంటే మామూలుగా అంటే రెసిస్టెన్స్ లేకుండా అతను వదిలేసినటువంటి సందర్భం అందరికీ తెలుసు. చివరి కాలంలో అతను కేవలం ఒక అపార్ట్మెంట్లో ఉండి ఇన్ని సేవలు చేసినప్పటికీ ఒక మినిస్టర్గా ఒక స్పీకర్గా ఇవన్నీ కూడా సేవలు చేసినప్పటికీ కూడా చివరికి ఒక అపార్ట్మెంట్లో ఉండి తన యొక్క జీవితాన్ని గడిపినటువంటి సందర్భం. మరి చివరి దాదాపు 90 ఇయర్స్ అప్పుడు కూడా మన తెలంగాణ కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తను నిరాహార దీక్ష చేపట్టడం అనేటువంటి తను అటువంటి ఉత్సాహాన్ని మనము గమనించాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణ కోసం తన ఎంత కట్టుబడి ఉన్నాడు అనేటువంటిది మనకు ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారి యొక్క ఆశయాలు అనేటువంటిది డెఫినెట్గా మనం అందరం పాటించాల్సిన అవసరం ఉంది. అయితే మనం సొసైటీగా కావచ్చు లేదా ఎంప్లాయీస్గా కావచ్చు లేదా ఇంకెవరైనా కావచ్చు మనం సొసైటీలో ఉన్నంత మన తెలంగాణ ఏర్పడి ఇప్పుడు 57 కాలం గడుస్తుంది కాబట్టి మరి మన ఇంకా వారి ఆశ సాధనాలు సాధించడాని కోసం అదేవిధంగా మరి బడుగు బలహీన వర్గాల యొక్క కృషి కోసం మన అధికారులు అయితే డెడికేట్ అయి వాళ్ళకు సహాయ సహకారం చేయడానికి ప్రయత్నించాలి. 100% మన యొక్క డెడికేషన్ అనేటువంటిది ఉండాలని సందర్భంగా మనం చేస్తూ మరి ఇంత గొప్ప మహానుభావుడిని ఈరోజు మనం గుర్తు చేసుకున్నందుకు మరి ఒకసారి వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గౌరవ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 105వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించి ఇక్కడికి చేసినటువంటి అతోటి అధికారులకు వివిధ సంఘాల ప్రతినిధులకు పాత్రికేయులకు అందరికీ నమస్కారం. అందరికీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి శుభాకాంక్షలు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇదే రోజున 1915లో
వాంగ్రెడ్డి పట్టణంలో అశోబాద్లోని వాంగ్రెడ్డి ఏరియాలో జన్మించడం జరిగింది. ఆ తర్వాత మహారాష్ట్రలో విద్యాభ్యాసం చేసుకున్న తర్వాత తెలంగాణ పోరాటంలో తొలిదశ మల్లిదశ ఉద్యమాల్లో వారి పాత్ర చాలా చురుకుగా వివరించి శాసనసభలో కావచ్చు మంత్రి పదవి కావచ్చు అవన్నీ ఉండి కూడా ఇప్పుడు కూడా ఈ తెలంగాణ సపరేట్ స్టేట్ హుడ్ కోసం ఫైట్ చేసిన దాంట్లో ప్రముఖ పాత్ర వహించారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన వారిలో మొదటి వారు, మంత్రి పదవి రాజీనామా చేసిన వాళ్ళు మొదటి వారు. అలాంటి మహనీయుడు జీవితం మొత్తం ఆల్మోస్ట్ 97-98 ఇయర్స్ బతుకున్న వారు మొత్తం లైఫ్ లాంగ్ అంతా కూడా తెలంగాణ స్టేట్ హుడ్ గురించి ఫైట్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ తెలంగాణ రాకముందే 2012లోనే వారు చనిపోవడం జరిగింది. బట్ ఈ స్టేట్ ఫంక్షన్స్ ఎందుకు జరుపుకుంటున్నామంటే ఇలాంటి మహనీయులు వాళ్ళ జన్మదినాన్ని అందరికి కూడా ఇప్పుడుండే తరాలకు, రాబోయే తరాలకు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఆ లైఫ్లో అచీవ్ అయిన అచీవ్మెంట్స్ అన్నీ కూడా గుర్తు చేసుకోవడానికి మరియు వారి అడుగుజాడల్లో నడవడానికి కోసమే ఇవన్నీ స్టేట్ ఫంక్షన్స్ చేస్తా ఉన్నాం. సో ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అందరం కూడా తమ తమ వ్యక్తిత్వంలో ఎంప్లాయీస్గా కావచ్చు, పెద్ద ఇండివిజువల్గా కావచ్చు, ఈ లైఫ్ని ఏదో ఒకటి సాధించి జీవితాన్ని సార్థకత చేసుకోవాల్సిందిగా, ఎంప్లాయీస్ అయితే ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు రీడెడికేట్ అవర్ సెల్ఫ్ ఫర్ ది బెటర్ గుడ్ ఆఫ్ పీపుల్ ఇన్ తెలంగాణ. మనం అందరం కూడా మన క్యాపబిలిటీస్ మేరకు కష్టపడి ఈ తెలంగాణలోని ఉండే ప్రజలందరికీ కూడా మంచి సర్వీస్ చేయడానికి పునరంకితం అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఒకసారి మీ అందరికీ కూడా కొండా లక్ష్మణ్ బాబుజీ జయంతి శుభాకాంక్షలు.